రుద్రంగి మండలంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రుద్రంగి మండల శాఖ అధ్యక్షులు పడాల గణేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నమస్సుమాంజలి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి బాటలో సుపరిపాలన పాలిస్తూ మచ్చలేని నాయకునిగా దేశ ప్రధానిగా ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అల్లూరి అశోక్ రెడ్డి, చింతలపల్లి పెద్ద గంగారెడ్డి, ధర్నారెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తోపరపు లత, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు గసికంటి సురేష్, పడాల పవన్ కుమార్, గడ్డం గణేష్, మల్లేశం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. గౌరవ మాజీ ప్రధాని వాజ్పేయి గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే భారతరత్న అయినటువంటి వాజ్పేయి గారు గతంలో మచ్చలేని నాయకునిగా పరిపాలించిన రోజు ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా పురస్కరించుకొని గౌరవ ప్రధాని మోడీ గారు రైతులతో ఈరోజు 9 కోట్ల రైతులతో 3 రైతు బిల్లులపై దూరదర్శన్లో లైవ్గా మాట్లాడుతూ నేరుగా టెలికాన్ఫరెన్స్లో రైతులతో మాట్లాడుతూ ఈ ఏదైతే రైతు బిల్లులు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయో దాని గురించి వివరిస్తూ రైతులకు దాని గురించి వచ్చే లాభాల గురించి వివరిస్తూ మోడీ గారు ఈరోజు రైతులతో మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు పిఎం కిసాన్ నిధి ఏదైతే ఉందో రైతుల అకౌంట్లలో 9 కోట్ల రైతుల అకౌంట్లలో ఈరోజు 18,000 కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం మొదటి విధంగా ఈరోజు జమ చేస్తున్నారు. మరి ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ రాద్ధాంతాన్ని మర్చిపోయి 2 రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో హర్యానా, పంజాబే ఈ ఉద్యమాన్ని లేపుతున్నాయి. అందులో కూడా దళారులే ఈ ఉద్యమానికి తెరలేపి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరి దానికి కొన్ని పార్టీలు మద్దతు పలకడం ఆశాస్పదంగా ఉంది. మరి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజును మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ప్రధాని మాజీ ప్రధాని వాజ్పేయి గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు మల్లకేంద్రంలో బీజేపీ పార్టీ తరఫున సంబరాలు జరుపుకున్నాం. భరత్ మాతాకి జై.